ఈ సినిమా ముందుగా మంత్రివర్లకి మన రస్మయ్య బాలకృష్ణ గారికి అండ్ ఈ సినిమాని బ్లెస్ చేయడానికి స్టేజ్ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండ్ ఈ ట్రైలర్ లాంచ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి వచ్చిన కరీంనగర్ నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ తమిళ్ళు అండ్ విశ్వసేన అన్న గురించి చెప్పాలి నేను ఎప్పుడన్నా మంచి ఇలాంటి ఒక వేదిక దొరికితే చెప్దాం అనుకున్నాను అంటే అన్న గురించి కాదు విశ్వసేన అన్న స్పీచ్ల గురించి జనరల్గా ఆయన కొన్ని డైలాగులు వేస్తుంటారు ఇలాగా మూసుకున్న థియేటర్లు తెరిపిస్తా నన్ను ఎవడో లేపక్కర్లేదు నన్ను నేనే లేపుకుంటా ఈ డైలాగులు విని చాలా కాంట్రవర్సీలు అవుతుంటాయి మీమ్స్ వస్తాయి ట్రోల్స్ అవుతాయి చాలా మంది సపోర్ట్ చేస్తారు కొంతమంది గా ఉంటారు ఆ అగైనెస్ట్గా ఉండి తెలియని వాళ్ళ కోసం ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను పాగల్ సినిమా కన్నడ పాగల్ సినిమా అన్నాడు ఆయన ఆ డైలాగు మూసుకున్న థియేటర్లు తెరిపిస్తానని తమ్ముడు కోవిడ్ వచ్చి ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని రోజుల్లో హాల్లోంచి గట్టిగా చెప్పాలంటే హాల్లోంచి బెడ్రూమ్లో పెళ్ళం దగ్గరికి కూడా వెళ్ళని రోజుల్లో పాగల్కి ఆయన కెరియర్ బెస్ట్ ఓపెనింగ్ తెచ్చింది ఆ డైలాగే మూసుకున్న థియేటర్లు తెరిపిస్తా అని ఆయన వేరే ఏ హీరోనో కామెంట్ చేసి ఓపెనింగ్లు తెచ్చుకోడు వేరే కమ్యూనిటీనో క్యాస్ట్నో కామెంట్ చేసి ఓపెనింగ్లు తెచ్చుకోడు ఆయన ఇల్లు ఆయనే కట్టుకుంటాడు నాకు ఒక్కోసారి ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయనలో కింగ్ కనిపిస్తాడు ఎట్లాంటి కింగ్ అంటే ఎవడో రాజ్యాన్ని మీద దండయాత్ర చేసి దాని సీట్ మీద కూర్చున్న కింగ్ కాదు ఇటుక ఇటుక పేర్చుకుని వచ్చి కూర్చున్న కింగ్ కాదు ఆయన రాజ్యంలో ప్రతి ఇటుక ఆయనే తెచ్చుకున్నాడు ఆ ఇటుక కూడా ఆయనే ఇప్పుడు చెప్పండి నన్ను నేనే లేపుకుంటా నన్ను ఎవడో లేపక్కలేదనడానికి ఆయన కరెక్ట్ మనిషా కాదా సో అలా సోలోగా ఎదిగే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్ ఉంటుంది ఆ రూట్లో వాళ్ళకి తెలిసిన దాంట్లోంచి బెస్ట్ ఇవ్వడానికి బెస్ట్ జనం తీసుకురావడం కోసం వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప అందులో వేరే ఏ అర్థం ఉండదు అది తెలియని వాళ్ళు అలా మాట్లాడతారు అండ్ ఇక దాస్ క వస్తే మార్చ్ ఇరవై రెండు రిలీజ్ అవుతుంది ఉగాది సందర్భంగా ఇంకా చేసిన నివేత పేతరాజు గారికి నాకు చాలా ఇష్టం ఆవిడ పాగల సినిమా నేను ఫస్ట్ టైం పాగల్ సినిమా చూసినప్పుడు నేను మాక్సిమం ఫోకస్ ఆవిడ మీద పెట్టాను అప్పట్లో ఇప్పుడు మీరు ఎలా అయితే గీత గారి మీద పెట్టారో అలాగే అప్పట్లో ఆవిడ మీద పెట్టాను నేను అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ కిక్ స్టార్ట్ ఇచ్చాడు ఆల్మోస్ట్ పడిపోయిందా పిల్ల కానీ దాని తర్వాత వచ్చిన కంటిన్యూస్ సాంగ్స్ అన్ని చార్ట్ బస్ట్రెస్గా ఇస్తూ దీనికి ఒక ఫస్ట్ హైప్ తీసుకొచ్చింది లియోన్ జేమ్స్ అన్న అండ్ ఈ సినిమాలో పనిచేసిన యాక్ట్రస్కి యాక్ట్రస్కి అండ్ ముఖ్యంగా మా రావు రమేష్ గారికి ఆయన ఇక్కడికి రాలేదు కానీ బట్ హీస్ మై లైక్ మై ఫాదర్ అండ్ ఆయనకు కానీ మిగతా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ అందరికీ నాతో సహా అందరికీ బెస్ట్ విషస్ అండ్ మా ప్రొడ్యూసర్ రాజు గారు రూపాయి ఏ చోట మూడు రూపాయలు ఖర్చు పెట్టారు మరి ఆయన కొడుకుని లేప డైరెక్టర్ హీరోగా కొడుకుని లేపాలనో డైరెక్టర్ గా లేపాలనో ప్రొడ్యూసర్ గా లేపాలనో తెలియదు కానీ నాకు మాత్రం ప్రతి కొడుకు ఇలాంటి ఫాదర్ ఉండాలని అనిపిస్తుంటుంది అంటే జనరల్ గా నెపోటిజం అంటే ఫాదర్ ని చూసుకుని వచ్చిన కొడుకు కాదు అంటారు జనరల్ గా ఇది వేరే ఇంకొక యాంగిల్ కొడుకుని సపోర్ట్ చేయడం కోసం వచ్చే ఫాదర్లు మాత్రం ప్రతి ఇంట్లో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే అంటే ఇక్కడికి వచ్చిన కరీంనగర్ ప్రజలు ప్రతి ఒక్కళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ బా మీరంటే ఇష్టం మీలో